పాపం కత్తి మహేష్ వెళ్లిపోయాడు. శ్రీరెడ్డి పని అయిపోయింది. వర్మ కూడా పనికి రాకుండా పోయాడు. పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ రంగంలోకి దించారు. క్యారెక్టర్ పాతదే కానీ కొత్తగా షేడ్ మార్చుకుని వచ్చేసారు. గతంలో వాడిన భాషకు ఇప్పుడు వాడే భాషకు తేడా వచ్చేసింది. అంతకుముందు ప్రేమగా ఆవిధను చెప్పేవారు, ఇప్పుడు డైరెక్ట్ అటాకింగ్ కి దిగేశారు. ఆ అటాకింగ్ స్టైల్ చూశాకే మేడం పూనం కౌర్ కూడా వారి ట్రాప్ లో పడినట్లే అనిపిస్తుంది. అవును, నిజమో కాదో తెలియదు గాని ఆవిడ చేసిన లేటెస్ట్ ట్వీట్ చూశాక అదే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మహిళల బాధల గురించి చెప్పేవాళ్లు మహిళా రెజ్యులర్ల గురించి మాత్రం మౌనం వహించారని ట్వీట్ చేసింది పూనం కౌర్. మహిళల మిస్సింగ్ వాలంటీర్లు ఈ గొడవంతా పవన్ కళ్యాణ్ సెంటర్ గానే జరిగింది. సో ఏపీలో ఆ విషయం లేవనెత్తింది పవన్. కాబట్టి పూనం కౌర్ ట్వీట్ టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ అని చాలామంది అనుకుంటున్నారు. మరి పూనం కౌర్ ఈ తలాతోకాలేని ట్వీట్ ఎందుకు చేసిందంటే, స్క్రిప్ట్ ఇచ్చిన తాడేపల్లి బ్యాచ్ అలా ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మూడు పెళ్లిళ్ళు అంటూ తెగ వాయించినా ఉపయోగం లేకపోవడంతో ఈ క్యారెక్టర్ను రంగంలోకి దించినట్లు అనుమానిస్తున్నారు జన సైనికులు. అసలు పూనం కౌర్ గతంలో కూడా కొన్ని ట్వీట్లు పెట్టింది. గురూజీ అంటూ త్రివిక్రమ్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ నమ్మొద్దని ఒకసారి ఇంకోసారి ఇంకోలా పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో అయితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే సిగ్గుల మొగ్గైపోయింది. పేరు పలకడానికే చాలా ఒయ్యారాలు పోయింది. ఒక టైంలో పోసాని కృష్ణమురళి కూడా ప్రెస్ మీట్లో పూనం కౌర్ను పవన్ ఏదో చేశాడంటూ డైలాగ్ వదిలాడు. అప్పుడు కూడా పూనం కౌర్ ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉంది. ఒకసారి పవన్ను సపోర్ట్ చేస్తూ కూడా ట్వీట్ చేసింది. పవన్ పక్కన ఏదో సినిమా ఛాన్స్ ఇస్తామని త్రివిక్రమ్ ప్రామిస్ చేసినట్లు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదని, ఆ పేరుతో తనను వాడుకున్నారని బయట ఆ బ్యాచ్ చేసే ప్రచారం. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో మనకు తెలియదు. ఎందుకంటే అటు పూనం ఇటు పవన్ లేదా త్రివిక్రమ్ ఎవ్వరూ దీని గురించి నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు పూనం చేసిన ట్వీట్ మాత్రం తేడాగానే ఉంది. ఆమె ప్రస్తుతం సినిమాలు కూడా ఏమీ చేయటం లేదు. ఆమె ట్వీట్ చేసిన వెంటనే మాత్రం వైసీపీ అనుకూల వెబ్సైట్స్ ఛానల్స్ దాని గురించి వాయించేస్తున్నారు. ఎందుకో అందరికీ తెలిసిందే, పూనంకి ఏమన్నా అన్యాయం చేస్తుంటే ఓపెన్ గా వచ్చి అడగొచ్చు. ఆమె పర్సనల్ ఫీలింగ్స్ కూడా చెప్పుకోవచ్చు, ట్వీట్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇలా ఒక పార్టీకి అనుకూలంగా పవన్ ను పొలిటికల్ డ్యామేజ్ చేయడానికి వీలుగా వారికి ఒక ఇన్స్ట్రుమెంట్ లా అవ్వాలని చూస్తే మాత్రం పవన్ కి ఏమీ కాదు, గానీ తనకే డ్యామేజ్ అవుతుందని హితులు సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.